ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజ్యాలకు సైన్యాధ్యక్షులుగా మహావీరులుగా పనిచేసినటువంటి వారు అన్ని కులాల్లోనూ మాల కన్నమదాసు మాచర్ల రాజ్యాన సైన్యాధిపతి అయిన శౌర్యధనుడు మీకు బ్రహ్మనాయుడి రాజ్యంలో మాచర్లకి మాల కన్నమదాసుని ఆయనే అభిషిక్తుని చేశాడు సైన్యాధ్యక్షుడుగా మీరు చరిత్ర చదవండి అట ఈ మాల కన్నమదాసు కూతురే మాంచాల ఆమెని బాలచంద్రుడికి ఇచ్చారనేది కూడా ఉన్నదండి చరిత్రని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇవన్నీ ఇంకా తెలుస్తాయి అంటే క్షాత్ర ధర్మంలోకి ప్రవేశించడం మాల కులంలో పుట్టారు తక్కువ లేదు మాల కులంలో ఉన్నటువంటి వాడు పరాక్రమంతో సైన్యాధ్యక్షుడయ్యాడు సైన్యాధ్యక్షుడైన తర్వాత ఆయన కూతుర్ని బాలచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే కులం కాదు అక్కడ గుణంతో వాళ్ళు ఆ వర్ణాన్ని చేరుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి।